అందరికి నమస్కారం. కొట్లాడి పోరాడి ప్రాణత్యాగాలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రోజున ఆత్మహత్య లాగట్లు. ఏడేళ్ల తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఆ నినాదంతో ముందుకెళ్ళినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఇవాటి రోజున సిద్ధించుకున్న తెలంగాణలో కూడా పిల్లల ఆత్మహత్య రాగట్లేదు, ప్రభుత్వం స్పందించడం లేదు. ఎందుకు అనేటువంటి దానికి ఈ ప్రశ్నకి గత 7 సంవత్సరాల నుంచి మేము సమాధానాలు అడుగుతున్నామో ఇప్పటివరకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ఏమన్నా ఎన్నికలు వస్తే దానికి సంబంధించి, ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎన్నికల కన్నా ప్రభుత్వ ఉద్యోగులకు మేము బీఆర్సీ ప్రకటిస్తామని చెప్తాను, లేదా సింపుల్గా ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని చెప్తాను. ఇచ్చింది లేదు. ఇవాటి వరకు నిరుద్యోగులకు సంబంధించి ఒక్క స్ట్రాంగ్ స్టెప్ ఈ ప్రభుత్వం తీసుకున్నది లేదు. మొన్న వరంగల్కి సంబంధించినటువంటి తమ్ముడు బోడసుని జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసి ఇంకా జీవితంలో నాకు ఉద్యోగం రాదేమోనని, ఇవి నా మాటలు కాదు, వాళ్ళ అన్నయ్య, మేము మొన్న వెళ్ళి ఆ అబ్బాయిని పరామర్శించడానికి మేము వెళ్తే వాళ్ళ అన్నయ్య చెప్పినటువంటి మాటలు, ఇక నాకు జీవితంలో ఉద్యోగం రాదేమో, ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో ఏమాత్రం కూడా ఆసక్తి చూపకుండా ఉన్నటువంటి ఉద్యోగులకే వయోపరిమితిని పెంచుతోంది, మాలాంటి నిరుద్యోగులకి ఏమాత్రం కూడా ఎక్కడా కూడా న్యాయం జరగదేమో అనేటువంటి ఒక భయంతో ఆవేదనతో ఇవాళ రోజున ఆత్మహత్య చేసుకుంది. ఆల్మోస్ట్ ఒక వారం రోజుల పాటు మృత్యుతో పోరాడాడు. ఆల్మోస్ట్ 5 రోజులు 6 రోజులు కనీసం ప్రభుత్వ పెద్దలు ఎవరూ కూడా వెళ్ళి ఏమైంది సునీల్ నీకు అని అడిగినటువంటి పాపాన పోలేదు. ప్రతిపక్షాలుగా మేమందరం వెళ్ళాం. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి తెలుగు మహిళ, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, టీఎస్ఎన్వి బృందం వెళ్ళి కలిసి ఏం జరిగింది అనేటువంటిది మేము తెలుసుకున్నాం. కాంగ్రెస్ నుంచి వెళ్ళారు, మిగతా ఇతర పార్టీల నుంచి కూడా వెళ్ళారు. కానీ టీఆర్ఎస్కి చెందినటువంటి నాయకులు, ఉద్యమ నాయకులం, విద్యార్థి నాయకులం అని చెప్పుకుని చచ్చేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విద్యార్థి నాయకులం అని చెప్పి విద్యార్థులను ఆ రోజున ఆత్మహత్యలకు ప్రేరేపించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ సిద్ధించుకుంటే విద్యార్థులకి న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజున ముందే నుండి ఎవరైతే ఉద్యమం చేసేటువంటి పిల్లలకి, వాళ్ళు ఉద్యమం చేస్తే వీళ్ళ ముందర నుండి ఫోటోషూట్లు చేయించుకున్నటువంటి సోకాల్డ్ విద్యార్థి నాయకులు ఉన్నారో, వాళ్ళు వాళ్ళ రోజున ఎంపీలు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, కాకపోతే వాళ్ళకి ఈ పిల్లల బాధలు పడతలేదు వాళ్ళ రోజున. నా అంత రోడ్డు లేడు, నా అంత విద్యార్థి నాయకుడు లేడని చెప్పుకునేటువంటి బాలక సుమన్కి వాళ్ళ రోజున నాగార్జునసాగర్ ఎన్నిక కనపడుతున్నది, కానీ ఇక్కడ పిల్లాడి వాళ్ళ రోజున నాకు ఉద్యోగం వస్తలేదని చచ్చిపోతే కనీసం వచ్చి ఒక పరామర్శ కూడా ఆ కుటుంబం నోచుకోదా అని మేము అడుగుతున్నాం. కనీసం అక్కడున్నదే ఏదైనా లైవ్ మెడిస్ వస్తున్నావు కదా, ఎవరిని పెట్టలేదు ఇవాళ వరకు ఆ కుటుంబంతో ఒక్కసారి కూడా మీరు మాట్లాడలేదు. మేము మాట్లాడితే ప్రతిపక్షాలు మాట్లాడితే మమ్మల్ని ఊరికే విమర్శిస్తే ప్రతిపక్షాలు అని అంటారు. ఇవాళ రోజు నేను ఇక్కడ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి నాయకురాలుగా కాకుండా ఒక తల్లిగా, ఒక అక్కగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల వెంట ఉండి వాళ్ళ బాధల్ని చూసినటువంటి ఒక టీచర్ అమ్మగా నాకు ఇవాళ రోజున గుండె తరుక్కుపోతుంది. ఎన్ని చేసినా ఏం చేసినా 7 ఏళ్ల పరిపాలనలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 1250, అనఫీషియల్ లెక్కల ప్రకారం 1800 పైచీలకు అమరవీరుల కుటుంబాలకు ఇవాటి వరకు కూడా న్యాయం జరగలేదు. అట్లాంటి అమరవీరుల కుటుంబాలని మనం ఎక్కడెక్కడ వాళ్ళని నెగ్లెక్ట్ చేసుకుంటూ పోకుండా ఇవాటి రోజున 7 ఏళ్ళ తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత కూడా ఇంకా కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయనంటే తప్పెవరిది? ఎందుకు ప్రభుత్వం ఒక ఆత్మవిమర్శ చేసుకుంటారు ఈ విషయంలో?
కనీసం ఆ అబ్బాయి మొన్న ఆత్మహత్య అవుతుందని చేసి అన్ని రోజులు హాస్పిటల్లో వాడండి, పాపం ఎన్జిఎంలో వాడాడు, అక్కడి నుంచి నిమ్స్కి తీసుకొచ్చిండ్రే, కనీసం ఒక్క స్టేట్మెంట్, బిడ్డ ఎవ్వరు ఆత్మహత్యలు చేసుకోకండి, మేము మీకు మేము ఖచ్చితంగా ఉద్యోగ కల్పన చేస్తాము అనేటువంటి ఒక భరోసా ఎందుకు కల్పించలేకపోతున్నారు పిల్లలకు? ఎందుకు ఆ భరోసా కల్పించలేకపోతున్నది ప్రభుత్వం? ఒక్కసారి కూడా అదే ఏ కేటీఆర్ ఒక మాట అంటేనో, కేసీఆర్ ఒక మాట అంటేనో, ఓ గుంపుల పత్రు ఎగేసుకొని వచ్చేసినట్టుగా అక్కడ కూర్చొని మీరు ఏదైతే మాట్లాడి ప్రెస్ మీట్లు పెడతారో, ఒక్క ప్రెస్ మీట్ కూడా ఇవాటి రోజున ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పిల్లల గురించి కానివ్వండి, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులు అందరూ ముఖ్యంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి కానీ ఎందుకు మీరు ఇవాటి వరకు ఒక్క ప్రెస్ మీట్ కండక్ట్ చేయలేకపోయింది? దీనికేనా తెలంగాణ తెచ్చుకున్నది? నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ తెచ్చుకొని ఇవాళ రోజున పిల్లల త్యాగ ఫలితంగా, ఇవాళ రోజున విద్యార్థుల త్యాగ ఫలితంగా ఇవాళ రోజున తెలంగాణ తెచ్చుకొని, తెచ్చుకున్న తెలంగాణలో మా హక్కుల్ని మీరు కాపాడండి, మా ఉద్యోగ కల్పన చేయండి అని చెప్పి 24 గంటలు బిచ్చమెత్తుకునేటువంటి ఒక పరిస్థితికి ఇవాళ రోజున తెలంగాణ పిల్లలు తీసుకొచ్చింది. సిగ్గులేదా ఈ ప్రభుత్వానికి? ఇంకెంతమంది పిల్లల్ని పొట్టలు పెట్టుకుంటారు? ఎంతమంది తల్లుల కోసం మీరు చూస్తారు కడుపు కోసం? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా, అందులో కూడా మంత్రులు కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాటి వరకు కూడా ఒక్క ఒక్క సింగిల్ ప్రశ్న షేమ్ ఆన్ యూ పీపుల్ సిగ్గుపడాలి. అక్కడ కూర్చొని మేము ప్రభుత్వం నడిపిస్తున్నామని చెప్పడానికి, మీ భాషలో చెప్పాలంటే తూని బతుకుచడ కేసీఆర్ తూని బతుకుచడ బాజాప్తా ఇవాటి రోజున ఒక తల్లిగా ఒక అక్కగా ఈ మాట నేను అనాల్సి వస్తున్నది. అరే పిల్లల ప్రాణాలు పోతుంటే మాట్లాడవు, ఆడపిల్లలను మానభంగం చేస్తుంటే మాట్లాడవు, ప్రైవేట్ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా అయ్యా మాకు అన్నమో రామచంద్ర రోడ్ల మీద వచ్చి సస్తా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడవు, వాళ్ళకేనికి నీ కాడ పైసలు లేవంటో, ప్రజలు చూసుకోనికి నీ కాడ పైసలు లేవంటో, కానీ విలాసవంతమైనటువంటి నీ ప్రగతి భవన్ కట్టుకునే మీకు పైసలు వచ్చినాయి. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రగతి భవన్ పాత్ర ఏంటో చెప్పు నాకు వాటి రోజున. దేనికి కట్టినవు నువ్వు ప్రగతి భవన్? దేనికి కట్టినవు నువ్వు ప్రగతి భవన్? ఏ తెలంగాణ పునర్నిర్మాణంలో దాని పాత్ర ఏంటి? ఇవాటి రోజున మంచి ఉన్నటువంటి సెక్రటేరియట్ గురించేసి కొత్త సెక్రటేరియట్ దాంటవా? కరోనా సమయంలో ప్రజల మీద విపరీతమైనటువంటి ఒక భారం ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ రకంగా ఆలోచించి ఎట్లా ముందరు పోవాలనేటువంటి ఇంజనీర్ జ్ఞానం లేకుండా గుడ్డలు చేలో పడ్డట్లు చేసుకుంటా పోతున్నాం. ఏం చేసినా నేను పట్టినటువంటి కుందేలకు 3 ఎకరాలు, నేను చెప్పిందే లేదు, నేను చేసిందే చట్టం గదే, ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడ ఉందా అని అడుగుతున్నాం మేము. ఇవాళ కూడా ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధ నీకు అర్థమైతే లేదా? కనీసం ఆ తండ్రి నిన్నగాక మొన్న ఒక 15-20 రోజుల క్రితం ఆ తండ్రికి సర్జరీ అయ్యి నీకేం తెలుస్తాయి కష్టాలు? మీరు పోయి కనీసం మా కుటుంబంతో మాట్లాడతా కదా, మేము పోయి మాట్లాడు. సునీల్ వాళ్ళ తండ్రికి ఒక 15 రోజుల క్రితం సర్జరీ అయ్యి ఆయన బిడ్డకి ఏమై చదువు అని చెప్పి ఆయన అల్లల్లాడుతుంటే కనీసం ఒక్క ఓదార్పు, చనిపోయిన తర్వాత అయినా సరే ఒక్క ఓదార్పు. ఇవాటి రోజు నేను ఇవన్నీ ప్రశ్నించాను, కేవలం విద్యార్థి నాయకులం అని చెప్పి తెలంగాణ ఉద్యమం మా వల్లనే అంత హైలైట్ అయింది అని చెప్పి ఇవాళ రోజున అక్కడ కూర్చొని గద్దెనెక్కి మంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలే కూర్చున్నటువంటి సోకాల్ విద్యార్థి నాయకులు మేము అడుగుతున్నాం ఇవాళ రోజున, విద్యార్థుల ఆత్మహత్యలు మీకు కనపడతలేవా? నిరుద్యోగుల ఆత్మహత్యలు మీకు కనపడతలేవా? కళ్ళు దొబ్బిన అడుగుతున్నాం మేము. ఇంతకంటే సిగ్గుమాలతనం ఎక్కడ ఉందా? గాంధీ హాస్పిటల్లో పోస్ట్మార్టం చేపిస్తారు, కనీసం ప్రభుత్వం నుంచి ఒక్కడి పోయి పరామర్శించరా? అందుకే అన్న ఇందాక నేను భూమి బతుకు చేయడాను. 24 గంటలు మీకు ఎలక్షన్లు, ఓట్లు ఎట్లా దండుకోవాలి, పైసలు ఎట్లా సంపాదించాలి, కమిషన్లు ఎట్లా కొట్టాలి, ఇంతే మీకు చేతనైంది. ఇంతే తెలంగాణ పునర్నిర్మాణం అని అంటే మీకు ఉన్నది ఏం చేయాలంటే 4 కమిషన్లు కట్టుకుందామా, ఇంకొక 2 ఏమంటారు అని అంటే ఫామ్ హౌస్లు కట్టుకుందామా, లేకపోతే ఇంకేదైనా చేద్దామా, ఎక్కడ భూమి ఉంటే అక్కడ పోయి కబ్జా చేసుకుందామా? గంతే గిరిజనుల ఘోషలు మీకు పట్టవు, ఆడబిడ్డల ఘోషలు మీకు పట్టవు, నిరుద్యోగుల ఘోషలు మీకు పట్టవు, ప్రైవేట్ ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉద్యోగుల ఇబ్బందులు మీకు పట్టవు, అన్నమో రామచంద్ర అని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీకు పట్టవు, కరోనా సమయంలో వరదలు వచ్చి ప్రజలు అల్లలాడుతుంటే పట్టవు మీకు.
ఎన్ని సార్లు చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా చెవిటోడు ముందర శంఖ ముందునట్టే ఉన్నది, కానీ నీకు కనీసం దునపోత మీద వాడటంటే కనీసం ఏమాత్రం కూడా చలనం లేదు. ఇప్పటికైనా సరే ఈ నిరుద్యోగులకు సంబంధించి, ముఖ్యంగా ఉద్యోగ కల్పనకు సంబంధించి ఏదో కాకి కబుర్లు చెప్పద్దు, కాకి లెక్కలు చెప్పద్దు. నిజంగా చెప్తున్నాం, కాకి కబుర్లు చెప్పద్దు, కాకి లెక్కలు చెప్పద్దు. ఏ లక్ష ఉద్యోగాలు ఇచ్చినవా? ఎక్కడికెళ్ళి ఇచ్చినావు? ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినావు? లెక్కది ఏమంటారు వాళ్ళంటే టీవీ ఛానల్లో వచ్చి ఒక ఇద్దరు మహానుభావులు మాట్లాడతారు, 131,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి. ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినావు? ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కూడా నువ్వు ఇవాళ రోజున ఫైనాన్షియల్ క్లియర్ పోస్ట్ కూడా నువ్వు భర్తీ చేస్తావు, ఇంక్లూడింగ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. అరే తెలంగాణ సిద్ధించుకున్న 7 ఏళ్ల ఒక్క స్టాఫ్ నర్స్ పర్మనెంట్ స్టాఫ్ నర్స్ వాటి వరకు రిక్రూట్ చేయలేదు. ఏం మాట్లాడుతున్నారు అక్కడ కూర్చొని ఉద్యోగ కల్పన చేసామని? మీరైనా ఉద్యోగ కల్పన చేస్తే, మీరే అన్ని చక్కగా చూస్తే ఇవాళ రోజు సునీల్ లాంటి వాళ్ళు ఎవరు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుంటుండే, ఆ కుటుంబం అంతా బాధపడాల్సినటువంటి అవసరం లేకుండా. ఇప్పటికైనా సరే సిగ్గు మానం లాంటిది ఏదైనా ఉంటే కేసీఆర్ గారు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించండి. విద్యార్థి నాయకులు అని చెప్పుకొని తిరిగేటువంటి వాళ్ళు, పబ్బం కడుతున్నటువంటి నాయకులు ఒకసారి పోయి ఆ కుటుంబం పడుతున్నటువంటి ఆవేదనను చూడండి. ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధలో కనీసం కనీసం పాలు పంచుకోండి. వాళ్ళ రోజున ఇంతకు మించి మీకు ఏం చెప్పినా కూడా ఆ బుర్రకు ఎక్కదు, సావదు. ఒకటే విషయం మళ్ళీ చెప్తున్నాం, ఈ ఈ సమస్యకి సంబంధించి, నిరుద్యోగ సమస్యకి సంబంధించి కనుక మీరు వెనువంటేనే ఒక కార్యాచరణ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని అడుగుతున్నాం మేము. మేము రేపటి నుంచే తెలుగుదేశం పార్టీ తరఫున దీని మీద చాలా 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 స్ట్రిక్ట్ కార్యాచరణ తీసుకొని వస్తున్నాము. బిడ్డ నీవు కనుక రేపటి లోపల ఒక కార్యాచరణ తీసుకొచ్చి, లేదు ఇంకెవరు ఆత్మహత్యలు చేసుకోకండి, దిస్ ఇస్ ద క్యాలెండర్ దట్ వి ఆర్ గివింగ్, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడకపోతే మాత్రం మంచిగుండదు. రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ ఈ ఇష్యూని చాలా గట్టిగా, మొన్ననే మేము మాట్లాడినాం, మళ్ళీ మనం మాట్లాడుతున్నాం, రేపు మాత్రం స్ట్రిక్ట్ గా కార్యాచరణలోకి దిగుతున్నాం. మీ మెడలు మంచి